సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. ఈ 3-4 నెలలు డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రజలంతా తమ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. డ్రైన్స్ వాటర్ నిల్వ ఉన్న చోట శానిటేషన్ తప్పనిసరిని, చలి జ్వరం ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాధి నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సంక్రమించే 3-4 మంత్స్ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా మీ పరిసరాల పరిశుభ్రత గురించి తెలుసుకుంటూ మీ వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకుంటూ ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమాలు పాటిస్తూ మాస్క్ పెట్టుకుంటూ ఈ సీజనల్ డిసీజెస్ గురించి అవగాహన గురించి మీరు తెలుసుకోవాలని కోరుచున్నానండి. ముఖ్యంగా సీజనల్ డిసీజెస్ డెంగ్యూ మలేరియా చికెన్గున్యా ఈ వ్యాధుల పట్ల మీకు లక్షణాలు తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, డీహైడ్రేషన్ అండ్ మీకు చలితో కూడిన జ్వరం, ఒనుకుతో కూడిన జ్వరం ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినట్లయితే తప్పకుండా మీకు అందుబాటులో ఉన్న వైద్యుల్ని సంప్రదించి తగిన విధంగా దానికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా మీ పరిశుభ్రత పక్కన ఉన్న డ్రైన్స్ వీటన్నిటిలోనే శానిటేషన్ మెజర్స్ తప్పకుండా జరిగించాలని వైద్య సిబ్బందిని సచివాలయం సిబ్బందిని నేను కోరుతున్నాను. ఇటువంటి వ్యాధులు దోమల కారణంగా రావడం జరుగుతుంది కాబట్టి మీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరూ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే చేయించుకోవాలని కోరుకుంటున్నాను.